సచివాలయంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన వరప్రసాద్ సిద్ధవటం మండలం జ్యోతి గ్రామానికి బదిలీగా వెళ్లడంతో ఇక్కడ సచివాలయంలో సచివాలయ సిబ్బంది పూలమాలతో సార్వాలతో సత్కరించి సన్మానించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వొంటిమిట్ట మండలం సాలబాదు గ్రామ పంచాయతీలో ఈ సత్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ ఈవో పిఆర్డీ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ 2015లో ఇక్కడ చార్జీ తీసుకున్నానని, నడింపల్లి కొండ మాసుపల్లి నాలుగు పంచాయతీలు ఇన్ఛార్జిగా ఉన్నానని, నడింపల్లి పంచాయతీ కింద ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలిసేది కాదని, నేను ఈ పని చేయగలను అనుకునేవాడిని కాని నాకు ఇక్కడ నాయకులు ప్రజలు అండగా ఉండి నాకు ధైర్యం చెప్పడంతో నేను ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా సకాలంలో వచ్చి పనిచేసి అందరితోని మంచిగా అనిపించుకున్నానని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బదిలీపై వెళ్లడం తప్పదని, ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడ పనిచేసినా ప్రజలకు అందుబాటు సేవ చేస్తే మంచి పేరు వస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో సాలాబాద్ సర్పంచ్ మంగదొడ్డి స్వర్ణలత, ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ అక్కి లక్ష్మీదేవి గారికి గతంలో ఎన్నో సంవత్సరాలు వారి రాజకీయ చతురతో అనుభవజ్ఞులైన మల్లేశ్వరరెడ్డి గారు, రామిరెడ్డి గారు, గంగిరెడ్డి గారికి మరియు నడిపల్లె గ్రామ సర్పంచ్ సుంటా వెంకట సుబ్బారెడ్డి గారికి, మిగతా వేదికలు చేసిన పెద్దలందరికీ, సచివాలయ సిబ్బందికి, నడింపల్లి సాలాబాదు వాలంటీర్లకు, గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నేను 2015 ఆగస్ట్ 17వ తేదీన ఒంటిమిట్ట నడింపల్లి క్లస్టర్ నందు చేరినాను. ఈ నడింపల్లి క్లస్టర్లో నడింపల్లి, సాలాబాదు, కొండమాచుపల్లి, నరుగాడుపల్లి నాలుగు పంచాయతీలు ఉండేవి. నేను ఫస్ట్ చేరినప్పుడు నాకు ఇక్కడ ఎవరు ఏమీ తెలియనే తెలియదు. అసలు నడింపల్లి క్లస్టర్కి ఇన్ని పంచాయతీలు ఉన్నాయని కూడా తెలియదు. కౌన్సిలింగ్లో నడింపల్లి అంటే ఒంటిమిట్ట దగ్గర ఉంటుంది లేనే ఉద్దేశంతో సరే తీసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాలుగు పంచాయతీలు, నలుగురు సెక్రటరీలు నాకు ఛార్జ్ ఇస్తా అంటే ఓఎంఐ ఇది ఎప్పుడు నేను చేసేది, నాలుగు పంచాయతీలు నేను ఎప్పుడు తిరిగేది, ఓ ఇది ఒక మూల, అది ఒక మూల, ఇది ఒక మూల అని అట్లా ఆలోచించి కొద్దిగా ఎప్పుడు నేను చేయగలుగుతానా చేయలేనా అని దాదాపు ఒక 3.5 నెలలు